గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన హరితహార కార్యక్రమాన్ని తుంగతుర్తి మండల టీఆర్ఎస్ ప్రతినిధులు నీరు కార్చారని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక అధ్యక్షుడు జ్ఞానసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమ పరిస్థితి, వీళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీపీ గారు గ్రామాల్లో వాళ్ళు విచారణకు పోతా ఉన్నారు, కానీ ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో హెడ్క్వార్టర్లో జిల్లా పరిషత్ చైర్మన్ నాటిన మొక్కకు దిక్కులేదు. దీనికి నీళ్ళు పోసే నాలుగు ఆ చెట్టు ఆ మొక్క ఎక్కడో వెళ్ళిపోయింది. ఇది చూసినరా శ్రీమతి గుజ్జ దీపిక యుగంధర్రావు గారు జిల్లా పరిషత్. ఈ హరితహారం చొప్ప స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఇదేనా అని చెప్పంటున్నా. వెంటనే విధుల నుంచి ఎంపీపీని జిల్లా పరిషత్ చైర్మన్ ఏదైతే దీపిక ఉన్నారో వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నందుకు అధికారులతో పాటు వాళ్ళిద్దరిని కూడా బాధ్యత వహించాలి. అధికారులను ఎంపీడీఓను అండ్ ఎంపీపీని టీడీపీ చైర్మన్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళే బాధ కలిగిన వ్యక్తులే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఇక దిక్కుబడి అంటున్నా. ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో ఏదో దీని ద్వారా ఆకాశం మేఘావృతం అని చెప్పి భవిష్యత్తులో వర్షాలు కురవడం కోసం నీరుకు ప్రజలు ఇబ్బంది పడొద్దని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని, రైతులకు ఉపయోగపడాలని, మానవ సమాజానికి ఆక్సిజన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గొప్ప ప్రయోగం చేస్తే నీ అధికార పార్టీ, నీ ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే టీఆర్ఎస్, నీ జడిపి చైర్మన్ టీఆర్ఎస్, నీ ఎంపీపీ టీఆర్ఎస్ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని నీ మానస పుత్రికను బొందబెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద విచారణ జరపాలి. ముఖ్యమంత్రికి సిద్ధశుద్ధి ఉంటే వెంటనే అక్కడ మొక్కలు నాటించాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పరిధిలో ఉండబడిన ఇంకా వేరే మండలం కూడా పరిశీలన జరుపుతాం. ఎక్కడైతే మొక్కలు నాటిరో ఆ మొక్కలు బతికించాలి. ఆ మొక్కల పేరు మీద బిల్లులు ఎత్తున్నారు, ఆ మొక్కల పేరు మీద నీరు పోసి బిల్లులు ఎత్తున్నారు, ఆ మొక్కలను పెంచుతున్నట్టుగా తప్పుడు రికార్డు ప్రభుత్వ రికార్డులో చూపిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. దీని మీద వీళ్ళ ముగ్గురి మీద యాక్షన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకు కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇటువంటి బాధ్యత లేని అధికారులు ఉంటే, ఇటువంటి బాధ్యత లేని ప్రజాప్రతినిధులుంటే ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. ప్రజలారా, మీకెందుకు చెప్తున్న ప్రజలారంటే మీరు ఇచ్చిన డబ్బుతోని జీతాలు ఎత్తురు ఎంపీపీ జిల్లా పరి చైర్మన్ ఎమ్మెల్యే ఈ ముఖ్యమంత్రి. ప్రజలకు జీతగాళ్ళు వీళ్ళంతా యజమానులు కాదు, కార్లు వేసుకొని బుగ్గలు పెట్టుకొని తిరగంగానే సరిపోదు. ప్రజలకు జీతగాళ్ళు వీళ్ళంతా ఎందుకంటే ప్రజలిచ్చి ధనాన్ని జీతం తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏదో మేము నేను ఎమ్మెల్యే నేను ఎంపీపీని నేను జడిపి చైర్మన్ చెప్పి ఫోజు కొట్టుడు కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా అభ్యర్థన చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. సెలవు.